జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కావడంతో నిపుణులైన డాక్టర్ల ఆధ్వర్యంలో ఆయనకి చికిత్స జరుగుతోంది. ఈ నెల 3వ తేదీన తిరుపతిలో జరిగిన పాదయాత్ర బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్కు చేరుకున్న తర్వాత నల్లతగా ఉండడంతో డాక్టర్ల సూచన మేరకు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అయితే ఫలితాలు నెగిటివ్గా వచ్చాయి. అయినప్పటికీ డాక్టర్ల సూచన మేరకు తన వ్యవసాయ క్షేత్రంలోనే క్వారంటైన్కు వెళ్లారు. అయితే అప్పటి నుంచి కొద్దిపాటి జ్వరం, ఒళ్ళు నొప్పులు ఆయన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. దీంతో 2 రోజుల కిందట మరోసారి కోవిడ్ పరీక్షలు జరపగా పాజిటివ్గా ఫలితం వచ్చింది. ఖమ్మంకు చెందిన వైరల్ వ్యాధుల నివారణ నిపుణులు కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగిళ్ళ సుమన్ హైదరాబాద్కు వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చికిత్స ప్రారంభించారు. అవసరమైన ఇతర పరీక్షలన్నీ చేయించారు. ఊపిరితిత్తుల్లో కొద్దిగా నిమ్ము చేరడంతో యాంటీవైరల్ మందులతో చికిత్స చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఆక్సిజన్ కూడా ఇస్తున్నారు. శ్రీ చిరంజీవి గారు, వదిన శ్రీమతి సురేఖ గారితో పాటు రామ్ చరణ్, శ్రీమతి ఉపాసన ఎప్పటికప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యవసాయ క్షేత్రంలో చికిత్సకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు. అపోలో నుంచి ఒక వైద్య బృందం కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పరీక్షించింది. అపోలో ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్యామ్, డాక్టర్ సుబ్బారెడ్డి పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యాన్ని పరీక్షిస్తున్నారు. జ్వరం, ఊపిరితిత్తుల నిమ్ము, ఒళ్ళు నొప్పులు తగ్గడానికి మందులు వాడుతున్నారు. తన ఆరోగ్యం నిలకడగానే ఉందని, త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజలు అభిమానుల ముందుకు వస్తానని పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన సుమన్ పాండిచ్చేరిలో వైద్య విద్యను అభ్యసించారు. కాకినాడకు చెందిన ప్రముఖులు శ్రీ తోట హనుమంతరావు గారి మనవరాలు కావ్యను సుమన్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఖమ్మంలో ప్రాక్టీస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సుమన్ అత్యంత ఆప్తులు. ఫ్యామిలీ మెడికల్ అడ్వైజర్గా ఎప్పటికప్పుడు తగిన సలహాలు ఇస్తుంటారు. గత వారం రోజులుగా డాక్టర్ సుమన్ పవన్ కళ్యాణ్ గారు వెన్నంటే ఉండి తగిన వైద్య సేవలు అందిస్తున్నారు. నిర్మాత నాగవంశీ గారు గత వారం రోజులుగా పవన్ కళ్యాణ్ గారు వెంట ఉంటూ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ వైద్య సేవలను సమన్వయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని, ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలని నేనైతే బాగా భగవంతుని కోరుకుంటున్నాను.